जय तेलंगाना, जोहार एसआर। प्रजा प्रस्थान पादयात्रलो भागंगा राजशेखर रेड्डी बिड मूड वेल ऐद किलोमीटर पादयात्र मुगिंचुकोनी साई रेड्डी पल्ली को वच्चिंदनी गुंडे निंडा अभिमानंतो राजशेखर रेड्डी बिडकु स्वागतं पलकडानिकि वच्चारु। ఇల్లల్లో ఎవరూ లేకుండా మొత్తం ఆడవాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత పూర్వంగా నాకు స్వాగతం పలికినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సేసేంచి చేతులు చేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పరిపాలన చేశారో మీరందరూ చూశారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్నా రుణమాఫీ ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలైనా 4 లక్షలైనా మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే రాజశేఖర రెడ్డి గారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. పేద బిడ్డలు కూడా గొప్ప చదువులు చదవాలని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు. ఏ నాయకుడైనా ఆలోచించిండా పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది కదా అని. ఒక రాజశేఖర రెడ్డి గారు కదా ఆలోచించి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా. లక్షలు విలువ చేసే ఖర్చు పైసా ఖర్చు లేకుండానే వైద్యం చేయించుకున్నారు. ఎవరైనా ఆలోచించారా పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకే 108 అంబులెన్స్ రావాలి అని అంతకు ముందు ఏ నాయకుడైనా ఆలోచించిండా? ఒక రాజశేఖర రెడ్డి గారు కదా 108 అయినా 104 అయినా ఆలోచన చేసింది. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఆత్మగౌరవ ఇల్లన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు, అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు, గొర్రె నీడ కట్టాలి అన్నాడు, కోడి నీడ గమ్మాలి అన్నాడు. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయన్నమ్మా మీ ఊరికి? ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? అసలు కేసీఆర్ గారు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? 100,000 లోపు రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు. ఎంతమందికి చేసిండు? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు స్కూల్ పిల్లలకు. ఎంతమందికి ఇచ్చిండు? స్కూళ్లు బళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు? కనీసం తిండైనా చక్కగా పెడుతున్నారా? పురుగులు బొద్దెంకలు బల్లి ఇలాంటి అన్ని ఉన్నాయంటే ఆ పిల్లలు ఇంకా తింటున్నారంటే ఇక ఏమనాలి కేసీఆర్ ను? ముఖ్యమంత్రి అంటారా ఇలాంటి వాడిని? నాయకుడు అంటారా ఇలాంటి వాడిని? ఇంటికో ఉద్యోగం అన్నాడు వచ్చినాయా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతిస్తానన్నాడు. 3,016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి పోని అదైనా ఇచ్చిండా? అసలు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు పేదవాళ్ళకి ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? మరి ఎందుకు నమ్మాలి కేసీఆర్ సార్ని? ఇప్పటికి 2 సార్లు ఓట్లేసినాం కదా, 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు కదా. మరి కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేసిండు, మీ కుటుంబానికి ఏం చేసిండు, మీ నియోజకవర్గానికి ఏం చేసిండు? కనీసం రోడ్లు కూడా చక్కగా లేవే, తాగడానికి మంచినీళ్లు కూడా కొన్ని చోట్ల లేవని చెప్తున్నారే, ఇదేనా పాలన అంటే? చేతనైందా కేసీఆర్ కు పరిపాలన? అసలు రైతన్న వాడు బాగుపడుతున్నాడా కేసీఆర్ గారి పాలనలో? మొత్తం రైతులందరూ అప్పులు పాలైపోయిండ్రు కదా, అసలు అప్పు లేని వాడున్నాడా మన తెలంగాణలో? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు? కోటీశ్వరులా చేసుకున్నారా? 5,000 ఇస్తున్నాడు రైతు బంధు కింద, గొప్పగా ఇస్తున్నట్టు చెప్తున్నాడు ఏ కేసీఆర్ సారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 30,000 ఇచ్చేవాడు కదా. ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, బోర్లు వేసుకుందామన్నా డ్రిప్ వేసుకుందామన్నా రైతుకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేసిండు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి 30,000 ఇచ్చి మిగతా పథకాలన్నింటినీ బంధు పెట్టిండు. ఎవరు బాగుపడ్డారు? ఒక్క రైతుకైనా ఆదాయం వస్తుందా, మిగులుతుందా? ఇల్లులు కట్టుకుంటున్నాడా? పెళ్లిలో అప్పులు చేయకుండా చేసుకోగలుగుతున్నారా? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ 8 సంవత్సరాలలోనే ఉద్యోగాలు రాక 100,000 మంది బిడ్డలు చచ్చిపోయారు. ఎందుకని? కేసీఆర్ గారి చేత గాలి పాలన వల్ల. అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మోసపోకండమ్మా. ఇప్పటికే కేసీఆర్ గారి చేతుల్లో 2 సార్లు మోసపోయాం. ఓట్లేస్తే కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదు, బంగారు తెలంగాణ అన్నాడు. ఏం చేశాడు? ఎవరికైంది బంగారు తెలంగాణ? మీకైందా బంగారు తెలంగాణ? కేసీఆర్ కైంది బంగారు తెలంగాణ, ఆయన ఎమ్మెల్యేలకైంది బంగారు తెలంగాణ, ఆయన బిడ్డకైంది బంగారు తెలంగాణ, ఆయన కొడుకుకైంది బంగారు తెలంగాణ. ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటోడు కేసీఆర్ సార్, ఇప్పుడు విమానాలలో తిరుగుతున్నాడు, హెలికాప్టర్లు కొనుక్కుంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులన్నీ? పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నాడు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు. ఎవరి డబ్బులు ఇవన్నీ? మీవే కదా. మన ఖజానాను కొల్లగొడితే సంపాదిస్తే వచ్చిన డబ్బులు,
ఎవరు బాగుపడ్డారు? బంగారు తెలంగాణలు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయమ్మా, ఇదే సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లు వస్తే వస్తాడు కేసీఆర్ సార్, మామూలుగా అయితే రాడు. ఎలా ఉన్నారు ప్రజలని కనుక్కోవడానికి రారు. మీకు ఇల్లులు వచ్చినాయా అని ఎప్పుడైనా అడిగిండా సారు? లేదు. ఎప్పుడైనా పెన్షన్లు ఎవరికైనా అవసరం ఉందా అడిగిండా? ఎవరిని అడగలేదు. కానీ ఎలక్షన్లు వస్తే మాత్రం వస్తాడు సార్, మంచి మంచి మాటలు చెప్తాడు సార్, గాడి దగ్గర రంగు పూస్తాడు, ఇదే ఆవు అని నమ్మిస్తాడు. మనం అందరం నమ్ముతున్నాం, ఓట్లేస్తున్నాం. ఆయన ఒకసారి ఓట్లేయించుకున్నాక వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ తిరిగైనా చూస్తున్నాడా సారు? ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడి గుండు. అందుకే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ మోసపోకండి. ఈసారి ఎలక్షన్లు వస్తే మళ్ళా వస్తాడు సార్ ఈ సంవత్సరం. ఆకాశంలో ఉన్న సందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు. ఏమ్మా నమ్ముతారా? ఇప్పటికే ఎన్ని వాగ్దానాలు చేశాడు, ఎన్ని వాగ్దానాలు తుంగలో దొక్కాడు. అందుకే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ మోసపోకండి. ఈసారి కేసీఆర్ గారు సర్కారు కూలిపోవాలి. ఈసారి కేసీఆర్ గారు ఇంటికి పోవాలి. ఈసారి కేసీఆర్ సారు ఫార్మ్ హౌస్కే పరిమితం కావాలి. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే ప్రజలకు కష్టాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకు సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఆ సమస్యలు ఎత్తి చూపడానికి ప్రజల పక్షాన పోరాటం చేయడమే ఈ పాదయాత్ర. ఎండనక వాననక ఒక మహిళనై ఉండి నేను పాదయాత్రను చేశాను. నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని పక్కన పెట్టి పాదయాత్రను చేశాను. ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అందుకే చెప్తున్నాం, మీరు ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి గడపకు చేరుస్తుంది అని మీకు మాటిస్తున్నాం. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడో, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళా వ్యవసాయాన్ని పండుగ చేస్తుంది. రైతుల్ని, కౌలు రైతుల్ని, రైతు కూలీలను కూడా నిలబెడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 46 లక్షల పేద కుటుంబాల ఇల్లులు కట్టాడో, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకం అయినా, రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ అభయహస్తానికి కూడా జీవం పోస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్ రావాలి. వితంతులైనా వికలాంగులైనా ఎంతమంది అర్హులుంటే అంతమందికి పెన్షన్ రావాలి. ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది. మీ అభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ మనసు పెట్టి పనిచేస్తుంది అని మీకు మరొక్కసారి మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం మీ చేతుల్లోనే ఉందన్న. ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది బిడ్డ లాంటిది. దాన్ని అమ్ముకోకూడదు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. మీ పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే, మళ్ళా మీ చేతుల్లోనే పెడతారు, తీసుకోండి. కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి. మంచి వాళ్లకు ఓట్లేస్తేనే మీ జీవితాలు, మీ గ్రామాలు, మీ ఊర్లు, మీ నియోజకవర్గాలు బాగుపడతాయి. రాజశేఖర రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి మీరు గెలిపిస్తే ఎంత అద్భుతమైన పథకాలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మంచి మనుషులను గెలిపిద్దాం. ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డను, రాజశేఖర రెడ్డి రక్తాన్ని మీకోసం పనిచేస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరొకసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని, వినాలని, ఆశీర్వదించాలని, మీ పనులు మానుకొని, మీ పనులు మానుకొని నా కోసం మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమందిగా వచ్చి స్వాగతం పలికారు. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ అభిమానంతో కడుపు నిండిపోయింది. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కరించుకుంటున్నాను.